Hello, all to my dear friends. A very happy Sunday. So, ee roju meeku manaki neat date vachesindi. So, aa neat date July 17th. So, meer ippude so far applications lo register chesukondi. And so, ippudu meeku ee roju man topic lo neat ante enti, MCET ante enti. Chaala mandiki chaala konchi chinna chinna confusions untayi. ఈ రోజు మీకు ఆ కన్ఫ్యూజన్స్ క్లారిఫై చేయడానికి అసలు బేసిక్ గా నీట్ అంటే ఏంటి, ఎంసెట్ అంటే ఏంటి. సో మేము రాసేటప్పుడు ఎంసెట్ ఉండింది. సో మేము ఎంబీబీఎస్ సీట్ కావాలంటే మేము ఎంసెట్ రాసేవాళ్ళం. అసలు ఎంసెట్ అంటే ఏంటంటే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అది. ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, సో దాన్ని ఎంసెట్ అంటాం. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ గవర్నమెంట్ పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఇందులో ఏంటంటే మనకి బి ఫార్మసీ, బిఎస్సి, బీటెక్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కి సంబంధించి అగ్రికల్చరల్ బిఎస్సికి సంబంధించి ఇంకా వెటర్నరీ సైన్సెస్. సో ఈ ఎంసెట్ కిందకి ఇప్పుడు ప్రెసెంట్ ఏమొస్తుందంటే ప్రీవియస్ గా ఎంసెట్ రాసే వాళ్ళకి ఎంబీబీఎస్ వచ్చేది, కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ బీడీఎస్ నీట్ వాళ్ళకి ఇచ్చేసారు. సో ఇది నేషనలైజ్డ్ ఎగ్జామ్ రాస్తేనే మనకి ఎంబీబీఎస్ ఇంకా బీడీఎస్ వస్తుంది. సో అండర్ ఎంసెట్ మనకి అగ్రికల్చర్, ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి ఇంజనీరింగ్ కి సంబంధించిన కోర్సెస్ అన్ని ఉంటాయి. సో బీటెక్ లో కూడా మనకి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ సో అన్ని ఉంటాయి. సో దీంట్లో అయితే అగ్రికల్చరల్ సైన్సెస్ ఉంటుంది. సో అగ్రికల్చరల్ బిఎస్సి లేదా బిఎస్సి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇంకా ఫిషరీ సైన్స్, వెటర్నరీ సైన్సెస్, ఇవి ఎంసెట్ రాస్తే ఇవి వస్తాయి, ఈ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఎంసెట్ అనే ఎగ్జామ్ స్టేట్ వైడ్ కండక్ట్ చేసే ఎగ్జామ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ స్టేట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ని మనం ఎంసెట్ అంటాం. అండ్ నీట్ అంటే ఏంటంటే ఇది నేషనలైజ్డ్ ఎగ్జామ్. సో దీన్ని నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది 2018 నుంచి అమెండ్మెంట్ లో ఉంది. నీట్ యూజీ నీట్ అండర్ గ్రాడ్యుయేషన్, నీట్ పీజీ వచ్చి ఎంబీబీఎస్ వాళ్ళకి ఉంటుంది, ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళకి నీట్ యూజీ. సో ఇది యాక్చువల్ గా కండక్ట్ చేసేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది వచ్చి ఎంబీబీఎస్ ఇంకా బీడీఎస్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఇంకా బీడీఎస్ డెంటల్ వాళ్ళకి. సో మనకి ఎంబీబీఎస్, బీడీఎస్, డెంటల్ ఇవి చేయాలంటే మనం నీట్ రాయాలి. సో ఇప్పుడు దీంతో పాటు మనకి విహెచ్ఎంఎస్ హోమియోపతి, బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ నాలుగు మనకి రావాలంటే అంటే డాక్టరేట్ కి సంబంధించినవి రావాలంటే మనం నీట్ రాయాలి. అదే మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, వెటర్నరీ సైన్స్ చేయాలంటే ఎంసెట్ రాయాలి. అండ్ మీరు ఎవరైతే నీట్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఎంసెట్ కి కూడా అప్లై చేయండి. అండ్ సో ఫార్ సో ఈ కోర్సెస్ కూడా ఏం తక్కువేం కాదు, మనం ఈ కోర్సెస్ లో కూడా చాలా గొప్ప స్టేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూ కెన్ క్రాక్, లెట్స్ క్రాక్ నీట్ యూజీ 2022. సో ఈ కోర్సెస్ నన్ను మీకు క్రాక్ చేయాలనుకుంటే అనకాడమీలో ప్లస్ సబ్స్క్రిప్షన్ లేదా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ లేదా అనకాడమీ లైట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీరు ఈ కోర్సెస్ ని క్రాక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ లో 3 మంత్స్ తీసుకుంటే 1 మంత్ ఫ్రీ ఇస్తారు. సో మీకు సోఫార్ క్లాసెస్, థియరీ, ఇంకా క్వశ్చన్ ప్రాక్టీసెస్, అనలిటికల్ గా మీకు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, బోత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాట్నీ, జువాలజీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆఫర్ వచ్చి 1st to 7th April వరకే వ్యాలిడిటీలో ఉంది. అండ్ త్వరలో ప్రైసెస్ చాలా ఎక్కువగా రైజ్ అవుతున్నాయి. సో మీరు 3 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు ఎన్ని మంత్స్ అయినా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ప్రైజెస్ యాక్చువల్గా ఏప్రిల్ 4th 12 PM నుంచి రైజ్ అవుతున్నాయి. అండ్
నా రెఫరల్ కోడ్ తోటి మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ఉంటుంది. నా రెఫరల్ కోడ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెడుతున్నాను, GSS03, అంటే గులుకుల సాయి సంగీత 03 అని. అండ్ ప్రాక్టీస్ మేక్స్ అస్ వెరీ వెరీ బెటర్ అండ్ పర్ఫెక్ట్. సో మీరు అనకాడమీ లైట్ సబ్స్క్రిప్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇది 500 రూపీస్ ఓన్లీ. మీరు 3 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 మంత్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మీరు మాక్ టెస్ట్ సిరీస్ కవర్ చేయొచ్చు, క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ చేయొచ్చు, వీడియో సొల్యూషన్స్ తోటి మీకు ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇస్తారు. ప్లీజ్ టు హరియ వెరీ లిమిటెడ్ పీరియడ్. సో నీట్ ఛాంపియన్ స్కాలర్షిప్ టెస్ట్ లో ఏంటంటే ఈరోజు జరుగుతుంది, అది 12 PM to 1 PM మనకి నీట్ ఛాంపియన్ టెస్ట్ జరుగుతుంది. సో ఇది స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్ లో కానీ మీరు గెలుచుకుంటే మీకు వెరీ ఎక్సైటింగ్ ప్రైజెస్ యాజ్ వెల్ అస్ స్కాలర్షిప్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ యూ కెన్ ఎన్రోల్ ఫర్ ఫ్రీ నా రెఫరల్ కోడ్ తోటి GSS03. ఈ రెఫరల్ కోడ్ తోటి మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ రివైజ్ ఫర్ నీట్ యూజీ విత్ అన్అకాడమీ PYQs. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి సో అన్అకాడమీలో సో మీరు క్వశ్చన్స్ చాలా రివైజ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫార్ అన్అకాడమీ క్రాష్ కోర్సెస్ కి ఇంకా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. బ్యాచెస్ లో మీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ అంత మొత్తం అంత ప్రాక్టీస్ అవుతుంది డే బై డే. అండ్ ట్రాక్ షీట్ కూడా మెయింటైన్ అవుతుంది సిలబస్ వైజ్. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అన్అకాడమీ ప్లస్ ఐకానిక్ యాజ్ వెల్ అస్ లైట్ సబ్స్క్రిప్షన్. సో లైట్ సబ్స్క్రిప్షన్ తో కూడా మనం ట్రాక్ చేయొచ్చు. సో లైట్ సబ్స్క్రిప్షన్ ఇస్ వెరీ బేసిక్ థింగ్. అండ్ సో ఫార్ విల్ కమ్ బ్యాక్. సో మీరు నీట్ కానీ అప్లై చేస్తే, సో CBSE చదివే వాళ్ళు నీట్ అప్లై చేయొచ్చు, అండ్ స్టేట్ బోర్డ్ చదివే వాళ్ళు నీట్ అప్లై చేయొచ్చు. సో మనకి స్టేట్ బోర్డ్ లో అయితే మనం ఏమని చెప్తామంటే బైపిసి, ఎంపీసి అని చెప్తాం. అదే మనకి ఇదే CBSEలో, ఇది స్టేట్ బోర్డ్. స్టేట్ బోర్డ్ లో మనం ఇంటర్మీడియట్ అని చెప్తాం. ఇది అదే CBSE. CBSEలో అయితే +1, +2 అని చెప్తాం. సో +1 ఇంటర్మీడియట్ అంటాం స్టేట్ బోర్డ్ లో అయితే. CBSEలో +1, +2. మీరు బైపిసి తీసుకుంటే PCB అంటారు, ఎంపీసీ తీసుకుంటే PCM అంటాం. PCB అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది జాయిన్ అవ్వచ్చు. అండ్ CBSE వాళ్ళు, స్టేట్ బోర్డ్ వాళ్ళు నీట్ ఇంకా ఎంసెట్కి అప్లై చేసుకోవచ్చు. సో వాటికి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. మీకు MBBS, BDS, BHMS, BAMS చేయాలంటే, డాక్టరేట్ కోర్సెస్ చేయాలంటే నీట్ అప్లై చేయండి. అగ్రికల్చర్ BSE, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, వెటర్నరీ సైన్సెస్ చేయాలంటే మనం ఎంసెట్ అప్లై చేయాలి. అండ్ సో ఈ రెగ్యులేషన్స్ 2018 నుంచి అమెండ్మెంట్ లోకి వచ్చింది. సో యాక్చువల్గా మనకి MBBS అండ్ BDS లో ఆల్ ఓవర్ ఇండియాలోని డెంటల్ ఇంకా మెడికల్ కాలేజెస్, ఏ కాలేజెస్ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వల్ల అప్రూవల్ అయిన కాలేజెస్ లో మనకి సీట్స్ వస్తాయి. ఈ రెండు కాలేజెస్, ఈ రెండు కేటగిరీ ఆఫ్ కాలేజెస్ కూడా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అంటే మళ్ళీ మనం ఎయిమ్స్, జిప్మర్ కాలేజెస్ లో రాయాలంటే వాటికి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎయిమ్స్ ఎగ్జామ్ వేరు, జిప్మర్ ఎగ్జామ్స్ వేరు. సో అవి సింగిల్ ఎలిజిబిలిటీ. సో అవి సింగిల్, ఒకసారి మీరు రాస్తే దాంట్లో వస్తే మీరు ఎయిమ్స్ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఎయిమ్స్, ఢిల్లీ, ఇలా వీటిల్లో వస్తాయి అన్నమాట. మీకు MBBS, BDS చేయాలంటే యాజ్ పర్ అకాడమిక్ ఇయర్, సో మీరు మినిమం మార్క్స్ తెచ్చుకున్నట్టయితే మీరు ఈ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవచ్చు. అండ్ మీకు ఒకసారి పేపర్ ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీట్ పేపర్ ప్యాటర్న్, సో నీట్ పేపర్ ప్యాటర్న్ లో మీకు 4 కేటగిరీస్ ఉంటాయి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, ఇంకా కెమిస్ట్రీ. ఓకే, సో నీట్ లో ఎంటైర్ గా 720 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్.
720 marks lo botany lo any questions vastay ante 50 annitlo 50 50 questions vastay deentlo 50 50 inka 50 ante total ga 200 questions man question paper lo untundi ee 200 lo manam attempt chesedi 180 questions adu elagante so botany lo 35 questions compulsory and 15 questions choice deentlo any 10 attempt chesthe chalu so deentlo kuda ante 35 questions compulsory 15 choice so you have to attempt 10 so ikkada 45 and ikkada kuda ante 35 15 so 10 attempt chesthe saripothundi so 35 कंपलसरी 35 फर्स्ट कैटेगरी 35 कंपलसरी अटेम्प्ट चेयाली अन्नी कैटेगरीज अन्नी टॉपिक्स अंड 15 तर्वात नेक्स्ट सेक्शन 15 10 चॉइस सो एदैना 10 अटेम्प्ट चेस्ते चालू अंड नेगेटिव क्वेश्चन नेगेटिव पैटर्न उंटुंदी नेगेटिव मार्क्स मीरु एदैना क्वेश्चन रॉन्ग गा आंसर चेस्ते दानिकि 5 मार्क्स पोतायि मीकु अदे आ क्वेश्चन अटेम्प्ट चेयकपोते 4 मार्क्स पोतायि अटेम्प्ट चेस्ते 5 मार्क्स पोतायि अटेम्प्ट चेसिनंदुकु माइनस 1 प्लस आ क्वेश्चन की 4 मार्क्स प्रति क्वेश्चन की 4 मार्क्स उंटुंदी अटेम्प्ट चेसि रॉन्ग अयिते 4 प्लस 1 5 मार्क्स पोतायि आ क्वेश्चन अटेम्प्ट चेयकपोते 4 मार्क्स पोतायि सो ओक्कोक्क क्वेश्चन की 4 मार्क्स अंटे मीरे थिंक चेयंडि क्वेश्चन एला फ्रेम चेसुंटारु अंड 200 क्वेश्चंस मन की मेन स्कोरिंग बॉटनी जुआलजी अंड स्कोरिंग चाल फास्ट स्कोर चेयचु अंड टाइम तक पड़ती केमिस्ट्री बॉटनी जुआलजी केमिस्ट्री स्कोरिंग फिजिक्स दी वर्कआउट चेयर ओके सो इधी एंटायर नीट पेपर पैटर्न टोटल टारगेट 550 अबव पे 550 अबव पे ईजी गा ट्रैक एमबीबीएस अंड बीबीएस कॉलेज अंड मोर दैन 600 पेट्टुकुंटे इंका ओपन कैटगरी वाले मोर दैन 600 अंड एलिजिबिलिटी मार्क्स चेप्तानु इप्पुडु सो एलिजिबिलिटी मार्क्स अयिते ओसी वाळ्ळकि ओपन कैटगरी वाळ्ळकि 138 मार्क्स कट ऑफ अदे मन की रिजर्वेशन्स इंका फिजिकली डिसेबल्ड वाले कट ऑफ 138 टू 108 ई लोपल मार्क्स इधी कट ऑफ अंड पर्सेंटाइल अयिते ओपन कैटगरी वाले 50 पर्सेंटाइल वेरु पर्सेंटेज वेरु नीट एमसेट नीट वच्ची पर्सेंटेज नी तीसुकोदु पर्सेंटाइल नी तीसुकुंटुंदि and reservations valigithe 40 percentile percentile ante entante ipudu for example oka classroom lo 100 students unnaru ee 100 students 50 marks ki exam rasaru 50 marks ki exam rasaru so oka okariki matram 42 marks vachayi 42 marks adhe top mark ee 100 students lo 50 marks ki exam raste okokaru 42 मार्क्स इधर हाईएस्ट 42 मार्क्स 100 पर्सेंटाइल सो नी वेनकाल 99 पर्सेंटेज मंदी की बिलो 42 मार्क्स ओके सो इप्पुडु फॉर एग्जांपल 40 मार्क्स दींट्लो अंटे पर्सेंटाइल अप्रॉक्सिमेटली 95 अला वेल्लिपोतुंदी सो 95 अला वेल्ते अंटे 42 वच्चिंदी अंटे अतनिकी 100 पर्सेंटाइल सो 95 पर्सेंटाइल अंटे 94 पर्सेंटेज ऑफ स्टूडेंट्स मी वेनकाल उन्नारु अनि अर्थम सो मन की एमसेट लो क्वालिफाई अव्वालंटे 50 पर्सेंटाइल रावाली ओपन कैटगरी लो अंड रिजर्वेशन्स वाळ्ळकैते 40 पर्सेंटाइल नॉट पर्सेंटेज मल्ली चेप्तुन्नानु पर्सेंटाइल सो మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి ఈ రోజు అయితే 12 pm కి అనకాడమీ స్కాలర్షిప్ టెస్ట్ ఉంది ప్లీజ్ డు అటెండ్ అండ్ నా రిఫరల్ కోడ్ GSS03 గుణకుల సాయి సంగీత 03 మీకు నీట్ కి ఎంసెట్ కి ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైతే ఐ యామ్ సో హ్యాపీ
అండ్ మీకు ఇంకా ఏమైనా కోర్సెస్ గురించి కావాలంటే నా కమెంట్ బాక్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.